Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిన్నెల్లి ఎపిసోడ్లో తప్పు ఎన్నికల కమిషన్ దేనా? మే నెల 13న ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారని అంటున్నారు. మరి అదే రోజు వెబ్ క్యాస్టింగ్లో ఆ వీడియో చూసిన అధికారులు ఏం చేశారు? ఎన్నికల రోజు ఆ వీడియో బయటకు రాలేదంటే అధికారులు వైసీపీతో కుమ్మక్కయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలు జరిగిన 8 రోజుల తర్వాత ఆ వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని వైసీపీ అడుగుతోంది. అసలు ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులు ఏ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారు? ఎవరి తప్పుల్ని కప్పిపుచ్చాలని చూశారు? చివరికి ఈవీఎం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారాక ఇప్పుడు పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ ఎందుకు హడావిడి పడుతున్నారు? ఎన్నికల రోజు ఈవీఎంని పగలగొట్టినట్లు ఈసీ అధికారులకు సమాచారం ఉంది. మరి అప్పుడే పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదు? హౌస్ అరెస్ట్ నుంచి ఆయన తప్పించుకోవడానికి ఎవరైనా సాయం చేశారా? మీడియా ఛానళ్లు నేరుగా ఆయన వద్దకే వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నా పోలీసులకు ఆయన జాడ తెలియకపోవడం విశేషమే కదా? ఈ ప్రశ్నలకు ఈసీ పోలీసులు సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచి ఇప్పుడు బయటపెట్టడంతో రెండు పార్టీలకు ఈసీ టార్గెట్గా మారింది. టీడీపీతో కుమ్మక్కయ్యారని వైసీపీ వాళ్ళు అంటుంటే వైసీపీ తప్పుల్ని కప్పిపుచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏపీ ఎన్నికల అధికారులదే తప్పని ప్రాథమికంగా తెలుస్తోంది. తప్పు జరిగినప్పుడే దానిపై చర్యలు తీసుకుని ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసినా, పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టినా, అప్పటికప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులో చేసి ఉంటే వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేది కాదు. తప్పు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి ఇంకా పోలీసులకు దొరకలేదు. అటు రిగ్గింగ్ చేశారంటున్న టీడీపీ నేతలపై కేసులు లేవు. కనీసం ఆ వీడియోలు కూడా బయటకు రావడం లేదు. దీంతో మాచర్ల వ్యవహారం పూర్తిగా గందరగోళంగా మారింది. ఏపీ ఎన్నికలలో అరుదైన ఘట్టంగా మిగిలింది.